Gora Arogyam channel ku swagatham. Ee roju manam ultraviolet kirnalato dushprabhavalu ane amsam gurinchi telusukundam. Mana manugadaku enda ento avasaram. Kani andulone ultraviolet kirnalato matram charmaniki hani jarugutundi. Ala ivi eppudu nivarinchaleni muppula manalni ventaadutune untayi. Paiga raaboyedi vesavi. Ee season lo enda teevrata ekkuvayye koddi ultraviolet kirnala taakidi kuda kramanga perugutu untundi. వాటితో హాని ఎందుకు కలుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అల్ట్రావైలెట్ కిరణాలు సూర్యకాంతి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వీటిని సంక్షిప్తంగా యువి అంటారు. ఇందులో యువిఏ, యువిబి, యువిసి అని మూడు రకాలు ఉంటాయి. సూర్యకాంతి తీవ్రంగా ఉన్నప్పుడు భూమి వాతావరణంలో యువిఏ, యువిబి రెండు ప్రవేశిస్తాయి. అవి మన చర్మానికి తగిలినప్పుడు కేవలం 5% మాత్రమే వెనుకకు వెళ్తాయి. కొన్ని చెదిరిపోతాయి, చాలా భాగం చర్మంలోకి ఇంకిపోతాయి. చర్మంలోని ఎపిడెర్మిస్ పొరలో ఉండే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రిప్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకిపోయేలా చేస్తాయి. ఆ తరువాత అవి చర్మంలోని మరో పొర డెర్మిస్ను తాకుతాయి. ఈ క్రమంలో అల్ట్రావైలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డిఎన్ఏలో ఎంతో కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు తీవ్రమైనప్పుడు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. మామూలుగానైతే ఇంట్లో ఉన్నవారిపై అల్ట్రావైలెట్ కిరణాలు దుష్ప్రభావం ఉండదనుకుంటాం. బయటతో పోలిస్తే ఇండోర్లో తక్కువే అయినా వాటి దుష్ప్రభావాలు ఎంతో కొంత ఉండనే ఉంటాయి. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు యువి కిరణాల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. ఇళ్లలోని ట్యూబ్ లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5% మేరకు రేడియేషన్ ఉంటుంది. భూమధ్యరేఖ ఉష్ణమండల ప్రాంతాల్లో యువి కిరణాల ప్రభావం ఎక్కువ అనుకుంటాం. అది వాస్తవం కాదు. నిజానికి మంచుతో ఉన్న ప్రాంతాల్లోనే అది ఎక్కువ. భూమధ్యరేఖ దగ్గర అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ, వేసవి ముదురుతున్న కొద్దీ వాతావరణంలో మబ్బులు లేకుండా నీలిరంగు ఆకాశం ఉన్నప్పుడు వాటి తీవ్రత పెరుగుతుంది. వేర్వేరు ప్రదేశాల్లో అల్ట్రావైలెట్ తీవ్రత ఇలా ఉంటుంది. మంచులో 85% వరకు, ఇసుకలో 25%, మిలమిల మెరుస్తున్న నేలలో 5%. అల్ట్రావైలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల కలిగే నష్టాలు ఇలా ఉన్నాయి. సన్బర్న్స్, సన్ ట్యానింగ్, చర్మం మందంగా మారడం, గోళ్లకు నష్టం కలగడం, వాస్తవ వయసు కంటే కాస్త పెద్దగా కనపడడం, ఇటువంటి అనర్థాలు ఏర్పడతాయి. యువి తీవ్రత వల్ల వచ్చే చర్మ వ్యాధులు ఇవి. పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్, యుక్త వయస్కుల్లో పిల్లల్లో ఇవి ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ వస్తుంది. అరచేతిపైన మెడ వెనుక ఇది కనిపిస్తుంది. దురద కూడా ఎక్కువ. ఆక్టినిక్ ప్రూరిగో, ప్రధానంగా అమ్మాయిల్లో ఇది ఎక్కువ. మరీ ముఖ్యంగా చర్మ అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. చిన్న చిన్న దురద పుక్కులుగా వచ్చి పెచ్చులు కట్టి మచ్చల్లా మారుతుంది. ఒకసారి వస్తే ఎప్పటికీ చర్మం మామూలుగా అవ్వదు. హైడ్రోవాక్సిని ఫార్మ్, ఇది ప్రధానంగా పిల్లల్లో వస్తుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఎక్కువగా వస్తుంది. ఇది దురదగా ఉండే రక్తపు నీటి పుక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారిపోయి ఆ తర్వాత ఎండి రాలిపోతాయి. అక్కడ చికెన్ పాక్స్లో ఉండే మచ్చలా పడుతుంది. సోలార్ అట్రికేరియా, ఇది ఎవరికైనా కనిపించవచ్చు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయిన వారిలో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా కందినట్లుగా దద్దుళ్ళు వస్తాయి. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్, ఇది పెద్ద వయసు వారిలో ఎక్కువ. స్కిన్ ఎలర్జీ, పుప్పొడితో కనిపించే ఎలర్జీతో పాటు కలిసి వస్తుంది. ప్రధానంగా ముఖం మీద కనిపిస్తుంది. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా మెరుస్తున్నట్లుగా మందంగా దురదగా ఉంటుంది. ఆ తరువాత మాడు, వీపు, మెడ ఛాతి, చేతుల మీదకి వ్యాపిస్తుంది. చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. చర్మ క్యాన్సర్లు, నిరంతరం నేరుగా పడే ఎండలో ఉండేవారికి చర్మ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ. మెలనోమా, నాన్ మెలనోమా అనే రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. ఇక కొందరిలో ఏదో సమస్య ముందే ఉండవచ్చు. సూర్యకాంతికి ఎక్కువసేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న సమస్యల తీవ్రత మరింత పెరగవచ్చు. అవేమిటంటే యాక్నే, అటోపిక్ ఎగ్జిమా, పెలగ్రా, లూపస్ అరిథమోటిసిస్, హెర్పిస్ సింప్లెక్స్, బులాన్ పెపిగోయిడ్, లైకెన్ ప్లానస్, సోరియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్లు, మెలస్మా వంటివి
యువీ కిరణాల వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉంది. చర్మానికి ముఖ్యంగా సన్ బర్న్స్, తొలుత అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం కణాల్లోని డిఎన్ఏపై పడుతుంది. చర్మం వేడెక్కుతుంది, తరువాత ఎర్రబారుతుంది. ఆరు బయటకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండపడే చోట, అంటే ముఖంపై చేతులపై త్వరగా కనిపిస్తుంది. తెల్లటి చర్మం ఉన్నవారిలో సన్ బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. మన దేశవాసుల్లో సన్ బర్న్స్ కాస్త తక్కువే. ఇక ట్యానింగ్ విషయానికి వస్తే, సూర్యకాంతి తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారిపోతుంది. అది కొద్ది నిమిషాల నుంచి కొద్ది గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ఇమీడియట్ ట్యానింగ్ అంటారు. ఇలా మారిన రంగు తాత్కాలికంగానే ఉంటుంది, కానీ అదే పనిగా సూర్యకాంతిలో ఉండేవారిలో రంగు మారే అవకాశం సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అలా మారింది కాస్త చాలా కాలం ఉంటుంది. దీన్నే డిలేడ్ ట్యానింగ్ అంటారు. అటు తరువాత అలా చాలా కాలం పాటు సూర్యకాంతికి అదే పనిగా ఎక్స్పోజ్ అయిన వారిలో చర్మం మందంగా మారుతుంది. దీన్నే హైపర్ఫ్లేషియా అంటారు. తెల్లగా ఉన్నవారిలో ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. చర్మంతో పాటు గోళ్లకు నష్టం కలుగుతుంది. అయితే అల్ట్రావైలెట్ కిరణాలతో అన్ని నష్టాలేనా అంటే కాదు. అల్ట్రావైలెట్ కిరణాల వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. విటమిన్ డి ఉత్పత్తి. అల్ట్రావైలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకపోతే అసలు విటమిన్ డి ఉత్పత్తే జరగదు. ఇది ఎముకల బలానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి, అనేక జీవక్రియలకు ఎంతగానో అవసరం. ఎముకల బలానికి అవసరమైన కాల్షియం మెటబాలిజం, ఎముకల పెరుగుదలకు, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి, ఇన్సులిన్ ఉత్పత్తికి కొంతమేరకు అల్ట్రావైలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. కొన్ని చికిత్సల్లో సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి వాటికి చికిత్సలకు దీన్ని వాడతారు. నవజాత శిశువుల్లో పుట్టుకామెర్లు తగ్గించడం కోసం కూడా అల్ట్రావైలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. వీటి దుష్ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదెలా అంటే, రాబోయే వేసవితో పాటు మిగతా కాలాలలోనూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సూర్యకాంతికి నేరుగా చర్మంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు అరగంట ముందు నుంచి సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి 3-4 గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు వాడుకోవాలి. సూర్యకాంతిలో వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్ గ్లాసెస్ వాడటం మంచిది. డీహైడ్రేషన్ నివారించడానికి తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఈరోజు మనం అల్ట్రావైలెట్ కిరణాలతో దుష్ప్రభావాలు, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.